హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు ప్రజాస్ కుక్ డిష్ అండ్ ట్రీట్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ స్వీట్ డిష్, టేస్టీ అండ్ హెల్దీ ప్రోటీన్ రిచ్ క్యారెట్ హల్వా. మరి స్వీట్ హౌస్లో కంటే కూడా టేస్టీగా, హైజీనిక్గా, చాలా ఈజీగా ఈ క్యారెట్ హల్వాని ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఫ్రెష్గా ఉన్నటువంటి 1/2 కేజీ క్యారెట్ని వాష్ చేసుకొని, పీల్ చేసుకొని తురిమి పెట్టుకోవాలి. అలాగే కాజు, కిష్మిష్, బాదం, పిస్తా, ఇలాచి, షుగర్, నెయ్యి, మిల్క్ తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ వాష్ చేసుకొని పెట్టుకొని 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ను వేసుకొని మిగడ వచ్చే వరకు మరిగించుకోవాలి. మిల్క్ మరుగుతున్న టైంలో సైమల్టేనియస్గా మనము ఇంకొక ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇలా మిగడ ఫామ్ అయ్యే వరకు పాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 4 ఇలాచీలు, 15-20 పిస్తా, 10-12 కాజు తీసుకుని మరీ మెత్తగా కాకుండా కోర్సుగా పౌడర్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. నెయ్యి ఆల్రెడీ కరిగింది ఉంటే 1 టేబుల్ స్పూన్ ఎక్కువగా వేసుకోండి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కాజు వేసుకొని దూరగా ఫ్రై అయిన తర్వాత కిష్మిష్, కట్ చేసినటువంటి బాదం వేసుకొని కిష్మిష్ కొద్దిగా ఫ్లఫీ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ ఫ్రై చేసుకునే డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి కావాల్సినవి తీసుకోండి, మెజర్మెంట్ ఏమీ లేదు. ఇప్పుడు ఇదే నెయ్యిలో తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ను కూడా మొత్తం వేసుకుని నెయ్యిలో కలిసేలా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని క్యారెట్లో నుంచి పచ్చదనమంతా పోయే వరకు 10 మినిట్స్ పాటు నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, మాడకుండా చెక్ చేసుకోవాలి. every 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ క్యారెట్ సాఫ్ట్గా అయ్యే వరకు, కొద్దిగా దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ నెయ్యిలో బాగా ఫ్రై అవుతేనే హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా క్యారెట్ నెయ్యిలో ఫ్రై అయిపోయి సాఫ్ట్గా అయిన తర్వాత ముందుగా మరిగించి పెట్టుకున్నటువంటి 1/2 లీటర్ మిల్క్ని మీగడతో సహా మొత్తం వేసుకోవాలి. మిల్క్ను ముందుగా మరిగించి పక్కన పెట్టుకోవడం వల్ల మీగడ చాలా బాగా పేరుకుంటుంది. పాలు ఎంత చిక్కగా ఉంటే క్యారెట్ హల్వా అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలు అన్నీ దగ్గరికి వచ్చే వరకు 15 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మూత పెట్టుకోకుండానే చేసుకోవాలి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసినట్టయితే డిఫరెంట్ స్టేజెస్లో హల్వా టెక్స్చర్ ఏ విధంగా చేంజ్ అవుతుందో చూడొచ్చు. క్యారెట్స్లో విటమిన్ ఏ, పొటాషియం, బీటా కెరటిన్ పుష్కలంగా ఉంటుంది. మన ఐ హెల్త్ని, ఎర్త్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇవే కాకుండా ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మరి మనం తీసుకునే ఫుడ్ లిస్టులో అప్పుడప్పుడు క్యారెట్స్ను కూడా ఏదో ఒక రూపంలో యాడ్ చేసుకోవడం మంచిది. మిల్క్ ఆల్మోస్ట్ రెడ్యూస్ అయిపోయింది, ఇంకొంచెం దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మిల్క్ అంతా రెడ్యూస్ అయిపోయి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనము షుగర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 5-6 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోండి, తక్కువగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా తగ్గించుకోండి. మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత మళ్ళీ క్యారెట్ హల్వా టెక్స్చర్ లూజ్గా అవుతుంది. మళ్ళీ ఇది కొద్దిగా దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కాజు, పిస్తా, ఇలాచి పౌడర్ని వేసి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కంటిన్యూ చేస్తూ కొద్దిగా దగ్గరికి వచ్చే వరకు, థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా వేసుకొని కొన్ని గార్నిషింగ్కి పక్కన తీసి పెట్టుకుంటున్నాను. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చివరగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తున్నప్పుడు హల్వా అనేది ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అవుతుంది అంటే హల్వా ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని కంప్లీట్గా మినిమైజ్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత హల్వా నుండి ఘీ రిలీజ్ అవుతుంది. అంటే 100% పర్ఫెక్ట్ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ హల్వాని ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుందాం.
వేడి వేడి డిలీషియస్ ప్రోటీన్ రిచ్ హల్వా రెడీ. మరి ఈ హల్వా పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ గార్నిషింగ్ చేసుకుని ఎంజాయ్ చేయడమే ఆలస్యం. ఈ హల్వా బయట పెట్టుకుంటే 2 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 వీక్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు నెయ్యి దగ్గరికి వస్తుంది కాబట్టి తినే ముందు కొద్దిగా తీసుకొని వామ్ చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. కుదిరితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, వీలైతే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.